పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూను కూడా చూడను. అసలు నాతో ఒక మాటనే చెప్పాలి కదా? నాకు కూడా తెలియదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి చేయది, ఏదో ఒకటి చేయి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైం పాస్ చేయి, తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే, నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో ఆరుగురిని నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్, బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ తో వచ్చారండి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసింటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి, ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది, మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? పదైనా పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? రెండు. ఓహో, రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. నచ్చానంట నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకు ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ, ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో, అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్ని ఎక్కువే, కాకపోతే పేరే వాళ్ళదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా, ఏ సాంబశివుడో సదశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సుమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళ కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకి శత్రుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి, రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రులు మంచి టైం చూసి బాబుని వేసనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మగింతి రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిన కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి 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 వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసుకి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి.
చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఏమీ లేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకున్న సంబంధమైనా పర్వాలేదు. కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకు ఇష్టం లేని సంబంధం ఏది ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. ఆ అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడరా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా, నీ చేదవల్లారా. ఇట్స్ ఓకే.